మెదక్ జిల్లాలో 95% శ్మశాన వాటికలు పూర్తి చేయడం జరిగిందని మరో 5% ఈ నెల 20 తారీఖు వరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ తెలిపారు. చిన్న శంకరాంపేట మండలం సంగాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్మశాన వాటిక పనులను ఆయన పరిశీలించారు. శ్మశాన వాటిక పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని వెంటనే పనులను వేగవంతం చేసి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు శ్మశాన వాటిక పనులు పూర్తయ్యే విధంగా చూడాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ తో పాటు సర్పంచ్ సత్యమ్మ, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వైకుంఠ ధామాల నిర్మాణానికి సంబంధించి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే దాదాపుగా 95% చేరుకున్నాం. ఈ 5% కూడా వచ్చే 10 రోజులపై కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఎక్కడైతే స్లోగా నడుస్తున్నాయి పనులు వాళ్ళ దగ్గరికి మాత్రమే వచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. మీ మాధ్యమంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే పనులు ఇంకా స్లోగా నడుస్తున్నాయో అవన్నీ కూడా వేగవంతం చేయాలి. త్వరితగతిన పనులన్నీ కూడా 20వ తారీఖు లోపల కంప్లీట్ చేయాలి.